Hello, Andy. Name is Dr. Shetty, obstetrician and gynecologist. Hope all of you are healthy and safe. గర్భిణీ స్త్రీలో ఫీటల్ మూమెంట్స్ గురించి చాలా కామన్గా అడుగుతున్న డౌట్. నాకు 5th month స్టార్ట్ అయిందండి, ఇంకా ఫీటల్ మూమెంట్స్ తెలియట్లేదు. నేను 20 వీక్లో ఉన్నాను, నాకు ఇంకా ఫీటల్ మూమెంట్స్ తెలియట్లేదు. ఏమైనా ఇబ్బంది ఉందా? ఈ డౌట్ని చాలా కామన్గా అడుగుతున్నారు. అసలు నిజంగానే ఫీటల్ మూమెంట్స్ ఎప్పటి నుంచి తెలవడం స్టార్ట్ అవుతాయి? అలాగే 5th month కూడా ఫీటల్ మూమెంట్స్ తెలియకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా? ఇలాంటి విషయాలన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే ఫీటల్ మూమెంట్స్ గురించి ఇంకొన్ని విషయాలు కూడా మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి. ఫస్ట్, ఫీటల్ మూమెంట్స్ 5th month తెలియట్లేదు, 6th month తెలియట్లేదు, ఏం చేయాలి? ఫీటల్ మూమెంట్స్ మీ పక్కన వాళ్ళకో మీ ఫ్రెండ్స్కో 18th week తెలిసినాయని మీకు కూడా 18th week లేదంటే దానికన్నా ముందు తెలియాల్సిన అవసరం లేదు. ఎవరి ప్రెగ్నెన్సీ, ఏ ప్రెగ్నెన్సీకి ఆ ప్రెగ్నెన్సీ డిఫరెంట్ అండి. అండ్ ఎదుటి వాళ్ళతో అస్సలు కంపేర్ చేసుకోవద్దు. మీకు కంపల్సరీగా ఫీటల్ మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. అయితే జనరల్గా ఫీటల్ మూమెంట్స్ అనేవి 18 నుంచి 20 వారాల మధ్యలో తెలుస్తాయి. అది కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. అందులో వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఏంటి అనంటే, ఆ గర్భిణీ స్త్రీ మొదటి గర్భిణీయా లేదు అనంటే రెండవ గర్భిణీయా. మొదటి గర్భిణీ వాళ్ళకి కొంచెం లేట్గా ఫీటల్ మూమెంట్స్ తెలుస్తాయి. అదే రెండవ గర్భిణీ వాళ్ళకి ఆల్రెడీ ఫీటల్ మూమెంట్స్ ఎలా ఉంటాయో అనే విషయం గురించి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్లీగా 16వ వారానికల్లా లేదు అనంటే 18వ వారానికల్లా ఫీటల్ మూమెంట్స్ తెలుస్తాయి. కొన్ని కొన్నిసార్లు ప్రెగ్నెన్సీస్ మధ్యలో గ్యాప్ ఎక్కువగా ఉండి వాళ్ళు ఫీటల్ మూమెంట్స్ ఎలా ఉన్నాయో కూడా మర్చిపోవచ్చు అండి. సో రెండవ గర్భిణీ వాళ్ళకు కూడా 18వ వారం 20వ వారం వరకు ఫీటల్ మూమెంట్స్ తెలియకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఇంకా మొదటి గర్భిణీ వాళ్ళకి ఫీటల్ మూమెంట్స్ కొంచెం లేట్గా తెలుస్తాయి. ఎందుకనంటే వాళ్ళకి అసలు ఫీటల్ మూమెంట్స్ అనేవి ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి వాళ్ళు కొంచెం లేట్గా పర్సీవ్ చేసుకోగలుగుతారు. అండ్ మొదటి గర్భిణీ వాళ్ళలో ఫీటల్ మూమెంట్స్ తెలియటం కూడా చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఫస్ట్, వాళ్ళ అబ్జర్వేషన్. కొంతమంది వాళ్ళ చుట్టూ ఉన్న ప్రతిదాన్ని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి ఫీటల్ మూమెంట్స్ కూడా ఎర్లీగా తెలిసే అవకాశం ఉంటుంది. సెకండ్, గర్భిణీ స్త్రీలు కనుక ఒబేసిటీ, ఊబకాయంతో ఇబ్బంది పడుతూ ఉంటుంటే అప్పుడు వాళ్ళకి పై పొట్ట ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫీటల్ మూమెంట్స్ అనేవి కొంచెం లేట్గా తెలియచ్చు. నెక్స్ట్, ఉమ్మ నీరు బాగా తక్కువగా ఉన్నా అంటే ఆలికోహైడ్రామియాస్లో కనుక ఉంటే బేబీ ఫ్రీగా కదలలేదు కాబట్టి అటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా ఫీటల్ మూమెంట్స్ అనేవి కొంచెం లేట్గా తెలియడం స్టార్ట్ అవ్వచ్చు. అదే పాలీహైడ్రామియాస్, ఉమ్మ నీరు చాలా ఎక్కువగా ఉన్నా కూడా గర్భిణీ స్త్రీలకి ఫీటల్ మూమెంట్స్ పర్సెప్షన్ అంటే ఫీటల్ మూమెంట్స్ ఫస్ట్ టైం తెలియడం అన్నది కొంచెం లేట్ అవ్వచ్చు. లేదు అనంటే మాయ గనక యాంటీరియర్గా కనుక ఉంటే అటువంటి గర్భిణీ స్త్రీలలో కూడా ఈ ప్లెజెంట్ అనేది ఒకలాంటి క్వశ్చనింగ్ ఎఫెక్ట్ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అటువంటి గర్భిణీ స్త్రీలకు కూడా ఫీటల్ మూమెంట్స్ అనేవి కొంచెం లేట్గా తెలియచ్చు. కానీ ఒకసారి తెలియడం స్టార్ట్ అయిన తర్వాత అది మీకు జనరల్గా మొదటి గర్భిణీ వాళ్ళకైతే 20వ వారం వరకు తెలుస్తుందండి. ఒకవేళ తెలియకపోతే ఏం చేయాలి? మనం 24వ వారం అంటే 6th month వరకు కూడా వెయిట్ చేయొచ్చు. నేను ఒకటి చెప్తున్నానండి, ఎవరి ప్రెగ్నెన్సీ వాళ్ళకి డిఫరెంట్, సో పక్కన వాళ్ళతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ కంపేర్ చేసుకోవద్దు. అండ్ వాళ్ళకి ఎర్లీగా తెలియచ్చు లేదంటే వాళ్ళకి మీకన్నా లేట్గా కూడా తెలియచ్చు. కానీ ఒక్కసారి ఫీటల్ మూమెంట్స్ తెలియడం స్టార్ట్ అయిన తర్వాత మాత్రం కంపల్సరీగా ప్రతిరోజు ఫీటల్ మూమెంట్స్ అనేవి ఉన్నాయా లేదా అన్నది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇంకా కొంతమంది గర్భిణీ స్త్రీలు మొదటి 3 నెలల్లోనే ఫీటల్ మూమెంట్స్ తెలుస్తున్నాయని చెప్తారు. మొదటి 3 నెలల్లో ఇంకా గర్భసంచి అన్నది పెల్విక్ ఆర్గాన్గా మాత్రమే ఉంటుంది, అంటే గర్భసంచి పైన పొట్టలోకి రాదు. సో మొదటి 3 నెలల్లో బేబీ గర్భసంచిలో కదులుతున్నప్పటికీ కూడా మదర్కి ఫీటల్ మూమెంట్స్ అనేవి తెలియవు. మీకు అప్పుడు తెలుస్తున్న మూమెంట్స్ అనేవి మీ పేగుల కదలిక అయి ఉండొచ్చు. ఆకలి వల్ల పేగులు కూస్తాయి కదండి, ఆ టైంలో పేగులు కదలిక మీరు అలా ఫీటల్ మూమెంట్స్గా అనుకుంటా ఉండుండొచ్చు. సో కంపల్సరీగా ఫీటల్ మూమెంట్స్ తెలియటానికి కనీసం 16 వారాలు వస్తే కానీ
గర్భిణీ స్త్రీకి ఫీటల్ మూమెంట్స్ అనేవి తెలియదు. అండ్ 24వ వారం వరకు కూడా గర్భిణీ స్త్రీలు ఫీటల్ మూమెంట్స్ కోసం వెయిట్ చేయొచ్చు. అండ్ మొదటి 24 వారాలు అంటే యావరేజ్గా ఫస్ట్ 5-6 మంత్స్ వరకు గర్భసంచి అన్నది బొడ్డు కిందనే బొడ్డు దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఫీటల్ మూమెంట్స్ అనేవి పొత్తి కడుపులోనే స్టార్ట్ అవుతాయి. అండ్ ఫీటల్ మూమెంట్స్ తర్వాత బేబీ యొక్క పొజిషన్ బట్టి మీకు లెఫ్ట్ సైడ్ తెలియచ్చు, రైట్ సైడ్ తెలియచ్చు, లేదు పైన కింద ఎక్కడైనా తెలియచ్చు అండి. అండ్ నెలలు మారుతున్న కొద్దీ ఫీటల్ పొజిషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కాబట్టి మూమెంట్స్ ఒక్కొక్కసారి రైట్ సైడ్ ఉండొచ్చు, ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు. సో దానికి కూడా వరి అవ్వాల్సిన పని లేదు. అండ్ ఫీటల్ మూమెంట్స్ ఇనీషియల్గా తెలియటం స్టార్ట్ అయినప్పుడు ఫీటల్ మూమెంట్స్ అనేవి చాలా లైట్గా ఫ్లిక్కర్ అంటే ఏంటంటే లోపల ఏవో బబుల్స్ పగులుతున్న ఫీలింగ్ ఉంటుందండి. అంతేగాని టిపికల్గా బేబీ తన్నినట్టు మాత్రం ఉండదు. అండ్ 7 నెలలు దాటిన తర్వాత అంటే 28 వారాలు దాటిన తర్వాత మాత్రమే బేబీ అన్నది సిగ్నిఫికెంట్గా బరువు పెరుగుతుంది కాబట్టి అప్పుడు మాత్రమే మదర్ టిపికల్గా ఫీటల్ మూమెంట్స్ని కిక్స్ లాగా ఫీల్ అవ్వగలుగుతారు. అండ్ జనరల్గా 8వ నెల తర్వాత నుంచి అంటే 30 వారాలు దాటిన దగ్గర నుంచి కూడా మీ డాక్టర్స్ మిమ్మల్ని ఫీటల్ కిక్ కౌంట్ అంటే ఫీటల్ మూమెంట్స్ని కౌంట్ చేసుకోమని చెప్తారు. అండ్ అంతకు ముందు వరకు ఫీటల్ మూమెంట్స్ అనేవి ప్రతిరోజు ఉన్నాయా లేదా అన్నదే ఇంపార్టెంట్. మీరు ఫీటల్ మూమెంట్స్ని జనరల్గా కౌంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీకు 30-32 వీక్స్ ఆ టైంలో వచ్చినప్పుడు మీ డాక్టర్ మిమ్మల్ని ఫీటల్ మూమెంట్స్ ప్రతిరోజు కౌంట్ చేసుకోమన్నప్పుడు మీరు డైలీ ఫీటల్ మూమెంట్స్ని ఫీటల్ కిక్ కౌంట్ని చేయాలండి. జనరల్గా 12 గంటలలోపు 10 మూమెంట్స్ కనుక ఉంటే అది నార్మల్. మనం 12 గంటల పాటు లెక్క పెట్టుకోలేము కాబట్టి మార్నింగ్ టిఫిన్ తిన్న తర్వాత గంట, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత గంట, రాత్రి భోజనం చేసిన తర్వాత గంట, ఈ 3 అవర్స్లో కనీసం 10 మూమెంట్స్ అన్నా ఉంటే మీకు ఫీటల్ మూమెంట్స్ అన్నవి బాగున్నాయి, అలాగే ఫీటస్ హెల్దీగా ఉందని అర్థం. జనరల్గా ఫీటల్ మూమెంట్స్ అనేవి ఫీటస్ హెల్దీగా ఉందా లేదా అనేదానికి ఒక సైన్ అండి. సో కంపల్సరీగా ఫీటల్ మూమెంట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మీకు 9th మంత్ వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఫీటల్ మూమెంట్స్ అనేవి మనం పొట్ట మీద చేపెట్టినా కూడా మనం తెలుసుకోవచ్చు అండి. లేదు అనంటే ఫీటల్ మూమెంట్స్ ఎవరికైతే చర్మం పొట్ట పైన చర్మం పలచిగా ఉంటుందో అటువంటి వారికి ఫీటల్ మూమెంట్స్ అనేవి బయట కూడా కనబడుతూ ఉంటాయి. కానీ అవి 8th మంత్లో కానీ 9th మంత్లో కానీ ఉంటుందండి జనరల్గా. సో ఫైనల్గా ఫీటల్ మూమెంట్స్ అనేవి కొంతమందికి ఎర్లీగా 16 వారానికల్లా తెలియచ్చు, లేదు అంటే జనరల్గా 18 నుంచి 20 వారాల మధ్యలో తెలుస్తాయండి. మీకు ఒకవేళ తెలియకపోతే 24 వారాల వరకు వెయిట్ చేయొచ్చు. అయితే ఇది ఫస్ట్ టైం ఫీటల్ మూమెంట్స్ గురించి మాత్రమే అండి. ఒకసారి మీకు ఫీటల్ మూమెంట్స్ తెలియటం స్టార్ట్ అయిన తర్వాత కంపల్సరీగా ప్రతిరోజు ఫీటల్ మూమెంట్స్ అనేవి ఉండాలి. మీరు ప్రతిరోజు ఫీటల్ మూమెంట్స్ అనేవి లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ప్రతిరోజు ఫీటల్ మూమెంట్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. జనరల్గా 8th మంత్ 9th మంత్లో ఫీటల్ మూమెంట్స్ అనేవి కౌంట్ చేసుకోమని చెప్తాం కాబట్టి ఒకవేళ మీకు కంటిన్యూస్గా 2 అవర్స్ పాటు ఫీటల్ మూమెంట్స్ అనేవి తెలియకపోతే మీరు ఏదో ఒక ఫుడ్ తీసుకొని పర్టికులర్గా స్వీట్ కానీ లేకపోతే గ్లూకోజ్ వాటర్ ఇటువంటివి తీసుకుని ఎడం వైపు కనుక తిరిగి పడుకొని కనీసం 2 గంటల పాటు అబ్జర్వ్ చేసుకుంటే అప్పుడు కూడా మీకు ఫీటల్ మూమెంట్స్ అన్నవి తెలియకపోతే అప్పుడు మీ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాలి. అండ్ మీ డాక్టర్ మీకు క్లినికల్ ఎగ్జామినేషన్, NST, అవసరాన్ని బట్టి అల్ట్రాసోనోగ్రఫీని అడ్వైస్ చేస్తారు. అండ్ మీ బేబీ యొక్క కండిషన్ని మీకు వివరించి చెప్తారు. థ్యాంక్ యూ. ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడగచ్చండి. అలాగే మన ఛానల్లో 100 మెంబర్స్ కనుక వీడియోస్ చూస్తుంటే కేవలం 4 మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి, మిగిలిన 96 మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. యూట్యూబ్ SEO ప్రకారం మన వీడియోస్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కింద కామెంట్ చేస్తేనే ఎక్కువ మందికి వీడియోస్ అనేవి రీచ్ అవుతాయండి. సో ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి.